हाई फ्रेंड्स गोवा शिपयार्ड लिमिटेड गोवा नीचे आईटीए कंप्लीट वाली डायरेक्ट प्रभुत्व उद्योग नोटिफिकेशन वाचिंदी। सो फ्रेंड्स भारत देश में पुट्टिन प्रति ओक्करू नोटिफिकेशन अप्लाई चेसुकोवच्चु। दीनिकी ऑनलाइन अप्लाई चेयाली। ऑनलाइन अप्लाई चेसिन तर्वात एदैते रेफरेंस आईडी तो मीकु अप्लिकेशन वस्तुंदो चाला जाग्रत्तगा दाचुकोवाली। इंका नेक्स्ट एंटंटे मीरु खच्चितंगा 200 रूपायलु अनेदी फीज अनेदी पे चेयाली। अदी डीडी कट्टालन्नमाट, अंटे डिमांड ड्राफ्ट अनेदी कट्टाली। ई डिमांड ड्राफ्ट अनेदी ओरिजिनल डिमांड ड्राफ्ट अनेदी गोवा शिपयार्ड लिमिटेड की मीरु पंपिंचवाल्सि उंटुंदी। इक डिमांड ड्राफ्ट मीद మీ పేరు, ఇంకా అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్, ఇంకా కొన్ని కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది। వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఇక ఫీజ్ అనేది ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయవసరం లేదు। మీరు డైరెక్ట్ గా అప్లికేషన్ అప్లై చేసేసి కామ్ గా ఉండిపోవచ్చు అన్నమాట। సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఛానల్ పెట్టడం జరిగింది। ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అదేవిధంగా మీరు ఐటీఐ ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ చేసి మీకు ట్రేడ్ థియరీ నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉంటే ఐఆర్యు క్లాసెస్ అని చెప్పేసి మన గూగుల్ ప్లే స్టోర్లో మన లోగోతో యాప్ ఉంటుంది। మీరు మన యాప్లో కనుక క్లాసులు జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా 2 సంవత్సరాలు మొత్తం కోర్సు కూడా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట। సో ఫ్రెండ్స్ మనకి దాదాపుగా 13 సీరియల్ నెంబర్లతో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది, కానీ 13 వాటికి కూడా ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ కాదు। ఐటీఐ వాళ్ళు జనరల్ ఫిట్టర్ 5 వేకెన్సీలు, ఎలక్ట్రికల్ మెకానిక్ అనేది 1 వేకెన్సీ, ఇక అన్స్కిల్ లేబర్ అనేది 25 వేకెన్సీలు, అలాగే ఈఓటీ క్రేన్ ఆపరేటర్ 10, వెల్డర్ 26, స్ట్రక్చరల్ ఫిట్టర్ 42 వేకెన్సీలు, ఇక ట్రైనీ కళాశీ 9 వేకెన్సీలు। ఈ వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, కాబట్టి నేను దాని గురించే మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇక మనకి జనరల్ ఫిట్టర్, సో ఫ్రెండ్స్ ఒకసారి డేట్లు అనేవి మనం క్లియర్గా చూద్దాము। మనం ఆన్లైన్లో అప్లై చేయాలంటే 4/5/2021 నుంచి 6/4/2021 వరకు మీరు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు। ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి పంపించవలసి ఉంటుంది, దాని లాస్ట్ డేట్ అనేది 14/6/2021 అన్నమాట। సో ఫ్రెండ్స్ ఇక జనరల్ ఫిట్టర్ అనేది 5 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి ఐటీఐ చేసి అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, లేదంటే డైరెక్ట్గా ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు। దీనికి మినిమం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మంచిది। ఇక డిజైరబుల్ అనేది ఖచ్చితంగా మీకు, అంటే డిజైరబుల్ అంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారట, అంటే ఎక్కడైనా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఏదైతే మజ్గాన్ డాక్ లిమిటెడ్లో కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కానివ్వండి, అలాగే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో కానివ్వండి, ఇక రిలేటెడ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఎక్కడైనా సరే నేవల్ వర్క్షాప్లో కానివ్వండి, మీరు అంటే జనరల్ ఫిట్టర్మైన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। దీనికి 5 వేకెన్సీలు ఉన్నాయి। సో ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ మెక్ అనేది 1 వేకెన్సీ ఉంది, దీనికి ఐటీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట। ఇక మనకి అన్స్కిల్డ్ అనేది 25 వేకెన్సీలు ఉన్నాయి, దీనికి 10th క్లాస్ కంప్లీట్ అయితే చాలు, కాకపోతే ఐటీ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది। దీనికి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న కంపెనీలో వర్క్ చేసినట్టు మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు సరిపోతుంది అనమాట। ఈ యొక్క అన్స్కిల్ లేబర్ 25 వేకెన్సీలకి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్ ఎవరి ట్రేడ్స్కి అయితే ఉద్యోగాలు తొందరగా రావట్లేదని బాధపడుతూ ఉంటారో, అంటే సిఓఈ చూసుకోండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావు, ఇటువంటి వాళ్ళు కనుక ఫోకస్ పెట్టి 25 వేకెన్సీలు సంపాదించాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు। ఇక ఈఓటీ క్రేన్ ఆపరేటర్ 10 వేకెన్సీలు ఉన్నాయి, దీనికి 10th తర్వాత ఐటీఐ చేసిన ప్రతి ట్రేడ్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, కాకపోతే మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఈఓటీలో ఉండాలి। సో ఫ్రెండ్స్ ఈఓటీ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రెయిన్ అనమాట, అంటే మనకి ఇండస్ట్రీలో సాధారణంగా ఏదైతే పైన మనకి క్రెయిన్లు ఉంటాయి, ఇక మనం ఏదైనా బలమైన వస్తువు ఒక దగ్గర నుంచి ఒకటి పెట్టాలంటే ఈఓటీలు వాడతాం అనమాట। ఇటువంటి ఈఓటీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు। ఇక వెల్డర్ 26 వేకెన్సీలు ఉన్నాయి, దీనికి ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి। ఇది కూడా ఏదైనా షిప్ లిమిటెడ్లో కానీ, షిప్ యార్డ్ లిమిటెడ్లో కానీ, లేకపోతే నేవల్ యూనిట్స్లో కానీ ఎక్కడైనా మీరు అప్రెంటిషిప్ కనుక చేసి ఉన్నట్లయితే, లేకపోతే ఎక్కడైనా మీకు అటువంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇక స్ట్రక్చరల్ ఫిట్టర్ చూసుకున్నట్లయితే 42 వేకెన్సీలు ఉన్నాయి, ఐటీఐ చేసిన వాళ్ళు ఫిట్టర్ కానీ, అలాగే స్ట్రక్చరల్ ఫిట్టర్ కానీ, జనరల్ ఫిట్టర్ కానీ, అలాగే షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ వేకెన్సీలకు ఎలిజిబుల్ అవుతారనమాట। కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి। ఇక మీరు ఏదైనా మజ్గన్ డాక్యార్డ్లో కానీ, కొచ్చిన్ డాక్యార్డ్లో కానీ, ఇక మనకి నేవల్ వర్క్షాప్స్లో కానీ, ఎక్కడైనా షిప్ లిమిటెడ్కి సంబంధించిన దాంట్లో మీరు అప్రెంటిషిప్ కనుక చేసినట్లయితే మీకు అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇక ట్రైనీ కళాశీ ఏంటంటే ఈ దీనికి మీరు అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి అనేది మంచిగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ట్రైనీ కళాశీకి జీతం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఇయర్లో 7500
సారీ ఫస్ట్ ఇయర్లో 7,000 ప్రతి నెల ఇస్తారు, అలాగే సెకండ్ ఇయర్లో మనకి 7,500 ప్రతి నెల ఇస్తారనమాట. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 15,100 నుంచి 53,000 వరకు బేసిక్ ఉంటుంది, యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది 3% ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళు మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా తీయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 200 రూపాయలు తీయాలి. అది ఏ విధంగా తీయాలంటే ఫేవర్ ఆఫ్ అని చెప్పేసి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అని తీయాలన్నమాట. ఇక పేబుల్ అట్ వాస్కోడి గామా అని తీయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మొబైల్లో. ఇప్పుడు దీన్ని ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్ళిన తర్వాత సరే డీడీ తీయాలి, డీడీ ఈ పేరు మీద తీయాలి. ఏ విధంగా ఫిల్ చేయాలంటే అక్కడ మనకు రిసెప్షన్ దగ్గర ఎవరో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అని చెప్పేసి ఫేవర్ ఆఫ్ అని రాసి పేబుల్ అట్ వాస్కోడి గామా అని రాసి క్లియర్గా డీడీ అనేది తీయండి. డీడీ తీసిన తర్వాత మీరు డీడీ మీద ఖచ్చితంగా మీరు క్యాండిడేట్ మ్యాండేటరీ రైట్ ది అప్లికేషన్ జాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే, సో ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే రిఫరెన్స్ ఐడి వస్తుందో రిఫరెన్స్ ఐడి నెంబర్ ఖచ్చితంగా వేయాలి. అలాగే మీ పేరు, మీ మొబైల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది పోస్టు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, రివర్స్ ద డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మీకు ఏదైతే ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ ఉంటుందో దాని బ్యాక్ సైడ్ తిప్పి మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసిన రిఫరెన్స్ నెంబరు, నేము అంటే మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే ది అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన అడ్వర్టైజ్ నెంబర్ ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా డిమాండ్ డ్రాఫ్ట్ మీద వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అప్లై ఆన్లైన్, ఇంకా అప్లై ఆన్లైన్ ఏ విధంగా చేయాలంటే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన తర్వాత ఒకటి నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది, రెండు ఆన్లైన్ అప్లై అని ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ ఇదిగా క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అంతా ఓపెన్ అవుతుంది, ఇంకా సెకండ్ ఇది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో మీరు అప్లై అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు డైరెక్ట్గా లింక్ ఇచ్చేస్తాను, మీకు ఈ విధంగా వెళ్ళిపోతారు. మీకు జనరల్ ఫిట్టర్ అంటే డైరెక్ట్గా జనరల్ ఫిట్టర్కి ఇక్కడ అప్లై నో అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. అలాగే మీరు కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఒక్కొక్క ట్రేడ్ వస్తుంటుంది, మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేయాలో ఆ ట్రేడ్కి అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకు డీడీ అనేది ఖచ్చితంగా 3 మంత్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. మీరు వీలైనంత తొందరగా డీడీ తీసి వీలైనంత తొందరగా వాళ్ళకి పంపించాలి. ఇక మనకి డీడీ అనేది ఏ అడ్రస్కి పంపించాలి, ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్ టు కైండ్లీ రెఫర్ పాయింట్ నెంబర్ 2-3 జనరల్ కండిషన్స్ అంటే జనరల్ కండిషన్ 2-3లో ఇచ్చిన విధంగా మీరు డీడీ తీసి జిఎంహెచ్ఆర్ఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాస్కోడి గామా గోవా 403802కి మీరు ఖచ్చితంగా మనకి 4/5/2021 ఆన్లైన్ అప్లై డేట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వదిలేయండి, ఇది స్టార్టింగ్ డేటు, ఇది లాస్ట్ డేటు. ఇక మనం ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు పంపించాలంటే 14/6/2021 కల్లా మీరు ఖచ్చితంగా ఏదైతే డిమాండ్ డ్రాఫ్ట్ ఉందో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి పంపించారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ డిమాండ్ డ్రాఫ్ట్ మొత్తం బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత మీ పేరు, మీ రెఫరెన్స్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, అప్లికేషన్ దేనికి అప్లై చేస్తున్నారు, పోస్ట్ కోడ్, ఇవన్నీ కూడా ఫిల్ చేసి 14/6/2021 కల్లా మీరు అప్లికేషన్లో అప్లై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ అ నైస్ డే.